సార్ మీరే లాగానే కేసు నుండి బయటపడాలి సార్ లింగం రేపు మన కేసు కోర్టులో హియరింగ్ ఉందయ్యా వస్తాను సార్ ఆ వచ్చి ధైర్యంగా నేను చెప్పినట్టు చెయ్యి చచ్చిన నేరం ఒప్పుకోవద్దు నేనే తప్పు చేయలేదని కోర్టులో గీత మీద చేసి చెప్పు గీత మీద చేయి వేయాలా సార్ గీత మీద చేసే చెప్పాలి మరి గీత మీద చేసినందుకే ఈ కేసు పెట్టారు మరి గీత మీద చేస్తే ఏమంటారు ఏంటి ఏంటి టెన్షన్ పడుతున్నావు అది ఏమేం చెప్పు ఎలా చెప్పాలో అది తెలియట్లేదు నోరుతో చెప్పు ఇప్పుడు నాకు మూడో నెల నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు నవ్వెందుకు వస్తుంది అమ్మాయిలు వయసు తక్కువ చెప్తారు గాని మరి ఇంత తక్కువ చెప్తారని నేను అనుకోలా ఏం సార్ జ్యోతిష్ చేయించుకుంటా సార్ మీరు వినండి సార్ మీకు చెప్తాను ఇక్కడ ఏం చెప్తారో నేనే ఎన్లాగా తెచ్చిపోతాను పోయా హలో హలో గీత చెప్పు డార్లింగ్ నువ్వు ఎక్కడ ఉన్నావు నీతో అర్జెంట్గా ఇష్యూని చెప్పాలి ఏంటి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నానని మా ఇంట్లో తెలిసిపోయింది అవునా అయితే ఏం చేద్దాం మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అయితే ఓకే నాకు మంచి సంబంధం చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తా మరి నీ సంగతి ఏంటి మింగు బాగా మింగు పెళ్ళైన దగ్గర నుండి ఒక ముద్దు లేదు ముచ్చట లేదు ఎప్పుడు తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఎందుకే తింటుంటే తిడుతున్నావు ఎంత తింటున్నారో చూడు సిగ్గు లేకుండా ఇంత తిడుతున్నావు కూడా తిన్నగా సిగ్గాను కానీ చూడు వాళ్ళ హస్బెండ్తో ఎంత మంచిగా సినిమాలకి షికార్లకి వెళ్తుందో నువ్వు ఉన్నావు ఎందుకు నన్నేం చేయమంటవే తీసుకుపోవాలని నాకు కూడా ఉంది కానీ దాన్ని ఒకడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు పుణ్యభూమితో బంధం తరతరాల అనుబంధం